మన క్యాస్ట్ సిస్టమ్ అనేది మనం కులాన్ని చెప్పుకొని మనల్ని మనం పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నామా? మా ఒపీనియన్ ఏంటంటే కులం ఉండాలి. కులం అనేది ఏంటంటే నేను చేసే వృత్తి, నా కులం అంతే. నేను డాక్టర్ని, ఓ కమ్మ డాక్టర్ దగ్గర పోయి నా కొడుకుని బిడ్డనిస్తామంటే చెప్పు చూసాను కొడతాను. సమానత్వం కోసం రిజర్వేషన్లు క్రియేట్ చేయడం జరిగింది మన రాజ్యాంగంలో. అది కూడా కొన్ని సంవత్సరాల్లోనే పర్టికులర్గా ఒక టైం పెట్టి ఈలోపు మొత్తం అంతా సమానంగా అయ్యే వరకు మాత్రమే దీన్ని చూడండి అని. రిజర్వేషన్ అంటే సాటిస్ఫాక్షన్ కాదు, మోసం. కేవలం రిజర్వేషన్ వల్లనే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉంటుందంటారా? ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి వచ్చేసి మిమ్మల్ని బీసీగా చేస్తా అంటే వాళ్ళకి మాకు అక్కర్లేదని చెప్పారు. ఎందుకు చెప్తాను, చిరంజీవి ఏం చెప్పాడంటే ఆ రోజు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అసలు క్యాస్ట్ సిస్టమే అవసరం లేదు. సమాజంలో మనకి మనం చెప్పుకొని మన రెప్యుటేషన్ పెంచుకోవడానికి దాన్ని యాడ్ ఆన్ చేస్తున్నాం తప్ప. పవన్ కళ్యాణ్ కనుక ఓటేసినట్టే రెండు కేసులు ఎందుకు ఓడిపోతారు? కాపులు ఎందుకు ఓడగొట్టారు? ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ కించపరిచే ఉద్దేశం సుమన్ టీవీకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదండి. కేవలం మన వ్యవస్థలో ఉన్న తీరుతెన్నులని ఒక్కసారి మీడియా పరంగా మీ అందరికీ చూపించే ఈ ప్రయత్నమే బిగ్ డిబేట్ విత్ జయ. సుమన్ టీవీ ప్రెజెన్స్ బిగ్ డిబేట్ విత్ జయాకి స్వాగతం. ఈరోజు చాలా సెన్సిటివ్ విషయాన్ని ఈ బిగ్ డిబేట్లో డిస్కస్ చేయబోతున్నామండి. అదేంటంటే క్యాస్ట్ సిస్టమ్. మనం అవునన్నా కాదన్నా సమాజంలో ఈ ఫీలింగ్ మాత్రం ఉంది, సమాజంలో ఉన్న వ్యక్తుల్లో ఉంది. అసలు కులరహిత సమాజాన్ని మనం ఊహించుకోగలుగుతామా? అది తీసుకురాగలుగుతామా? పోనీ కులంతో ఉన్న సమాజం వలన నిజంగా సమాజంలో ఉన్న వ్యక్తులకి మేలు జరుగుతుందా, చెడు జరుగుతుందా? దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ఉందా? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు బిగ్ డిబేట్ విత్ జయాలో డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు చాలామంది ప్రముఖులు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందరికీ వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ జయా. నమస్తే అండి. నమస్తే. నమస్తే మువ్వా గారు. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేయబోతున్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే కులరహిత సమాజం అనేది అవసరం ఉందా? అసలు ముందు కులం గురించి మాట్లాడుకుందాం. ఎలా మనకి మనలోకి మన మీదకి వచ్చేసింది? సో కులం అనేది ఇప్పుడు మనం మొదలుపెట్టిన డిస్కషన్, ఈ డిస్కషన్ ఒక కనీసం ఒక 4000 ఏళ్ళుగా భారతదేశంలో సాగుతూనే ఉంది. దానికి ఇది ఇస్ అన్ ఆన్గోయింగ్ డిబేట్, ప్రాబబ్లీ దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ డిబేట్. కులం అనేది ఒక ఐడెంటిటీ అయిపోయింది. ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్ని, నేను పుట్టినరోజే పిల్లలకి ఒక్కసారి చాలా ఆల్మోస్ట్ డైలీ ఈకో చేయాల్సి వస్తుంది. పిల్ల పేరు చెప్పి ఆ తర్వాత కులం పేరు ఖచ్చితంగా చెప్తారు. 2 రోజుల పిల్లకే పెట్టు ఇన్సిస్ట్ చేస్తారు వాళ్ళు. ఆ తప్పు గురించి కాదు, క్యాస్ట్ అనేది మనకు ఒక ఐడెంటిటీలో భాగం అయిపోయింది. మన పిల్లవాడిని తీసుకుని స్కూల్లో పెట్టాలంటే పేరు, వయస్సు, కులము, ఉపకులము కూడా అడుగుతున్నారు. ఇది ఒక మన దేశానికే పరిమితమైందండి, లేకుంటే మన ప్రపంచ దేశాల్లో కూడా ఈ సిస్టమ్ని చూస్తున్నామా? అంటే ఈ కులము అనే పేరు పెట్టింది భారతదేశంలో అయినప్పటికీ మనుషులు అందరిలో రకరకాల డివిజన్స్ ఉంటాయి కదండి. అవును. సో ఈ ఐడెంటిటీ ఇలాగ మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడుగుతారు, లేకపోతే మన ఇద్దరం పార్టీకి వెళ్తే మూడవ పరిచయం చేశారనుకోండి, ఈయన శ్రీనివాస్ గారు అంటే ఆ శ్రీనివాస్ గారు మీరు ఏం చేస్తున్నారు అంటాడు. ఏం చేస్తున్నట్టే నేను డాక్టర్ అయ్యా అంటాను. సో వృత్తి బట్టి వృత్తి వరకే ఆగిపోతుందా మన పరిచయ కార్యక్రమాలు? అంటే ఇప్పుడు పరిచయం చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ కదా. నేను పలానా అంటాను. ఇప్పుడు నేను ఒక వృత్తి చేస్తా, ఇప్పుడైతే చదువులు వచ్చాయి కాబట్టి ఎవరు ఏదైనా చదవచ్చు. అవును. కొన్ని వేల ఏళ్ళ క్రితం చదువు అనేది ఫార్మల్ చదువు అంటూ లేదు, ఇంగ్లీష్ చదువులు లేవు. సో నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా, నేను నా పై వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ని, ఆ స్కిల్ని ఇంకోటి పాస్ ఆన్ చేస్తే తప్ప వాడికి లైవ్లీహుడ్ లేదు. సో నా పిల్లలు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, ఏదో సాంస్క్రిట్ తీసేసి బతుకు తెరువు కోసం ఎడ్యుకేషన్ కావాలంటే నేను నా కొడుకు ఏ నేర్పితే అదే ఎడ్యుకేషన్ వాడికి. మనకి 4 వర్ణాలు మనందరికీ తెలుసు. సో వర్ణము జాతి అనేవి మన భారతదేశం అండి. క్యాస్ట్ అనేది పోర్చుగీస్ వాడు ఫస్ట్ పెట్టాడు యాక్చువల్లీ. నిజం చెప్పాలంటే ఫస్ట్ అది చేసింది బ్రిటిష్ వాళ్ళు ఒక సెన్సస్ చేయడానికి, భారతదేశం జనాభా లెక్కించడానికి. అంతకుముందు కొంచెం ఫ్లూయిడ్గా ఉండేది, ఒక పని చేసేవాడు ఇంకో పని చేసుకోవచ్చు అట్లా ఉండేది. వాడు ఎప్పుడైతే ఈ సెన్సస్ తీశాడో ఈ కులం వాళ్ళు ఇంత, ఈ కులం వాళ్ళు ఇంత నంబర్లు అనేసరికి అది కోడిఫై అయిపోయింది అన్నమాట. సో తమిళనాడులో బ్రిటిష్ వాడు చేసిన ఫస్ట్ సెన్సస్తో అది కోడిఫై అయ్యి భారతదేశం అంతా వచ్చింది. అప్పుడు ఇంకా డెమోగ్రఫిక్ డేటా రావడంతో ఇంకా ఎంట్రెన్స్ అయిపోయింది బాగా. అఫ్ కోర్స్ ఎంట్రెన్స్ అయ్యి 500 ఏళ్ళు అయింది. సో ఇట్లా ఎంట్రెన్స్ అదే ఆరిజిన్స్ గురించి మాట్లాడితే ఒక వృత్తిపరమైనటువంటి స్కిల్ పాస్ ఆన్ చేయడానికి ఇంటెండెడ్గా స్టార్ట్ అయింది. అది వృత్తులు, తర్వాత పెళ్ళిళ్ళు, ఆ తర్వాత ఇట్లా అది రామిఫై అయిపోయింది బాగా. ఒక్కసారి యమున గారికి. రైట్ యమున గారు,
డాక్టర్ గారు చెప్పినట్లుగా పసికందు దగ్గర నుంచి మనం ఈ కమ్యూనిటీ సిస్టమ్ని వాళ్ళకి ఆపాదించేస్తున్నాం. జనరల్గా చెప్పాలంటే ఇంతకుముందు కుల వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. కుల వృత్తుల ప్రకారం ఒక డివిజన్గా ఉండేది. పలానా వృత్తి చేసేవాళ్ళు వీళ్ళు ఈ కులస్తులు అనేది ఉండేది. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే వృత్తుల్ని పక్కన పెడుతున్నాం. ఇంకా డాక్టర్ గారు పరిచయం చేసేటప్పుడు వృత్తి అని చెప్తున్నారు. జనరల్గా ఇప్పటి పరిచయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే జయానాయుడు లేకపోతే శ్రీనివాస్ చౌదరి, రెడ్డి, కాపు, కమ్మ, ఇట్లా సమ్ ఎక్స్వైజెడ్ అనే ఒక కమ్యూనిటీతో పరిచయం చేసుకొని తర్వాత వాళ్ళు చేసే వృత్తిని మాట్లాడుకునే పరిస్థితికి మనం వచ్చాం. ఇది నిజంగా సమాజానికి అసలు అవసరమా? మన క్యాస్ట్ సిస్టమ్ అనేది మనం కులాన్ని చెప్పుకొని మనల్ని మనం పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నామా? ముఖ్యంగా వక్తలందరికీ కూడా నమస్తే. చక్కటి కార్యక్రమంతో ఈరోజు నిజంగా సుమన్ టీవీ ఈరోజు ఇటువంటి ఒక డిస్కషన్ని రేషనల్గా ఆర్గనైజ్ చేయడం నిజంగా కంగ్రాచులేషన్స్ టీవీ అండి. థ్యాంక్ యూ. ఇందాక మీరు అన్నట్టుగా కుల వ్యవస్థ అనేది ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మనకి వర్ణాలు ఉన్నాయి, జాతులు అలా విభజించబడ్డాయి కన్వీనియంట్గా. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు, ఈ పేర్లతో ఒకప్పుడు పేర్లతో కాకుండా ఈరోజు కులానికి పక్కన పెట్టి ఇప్పుడు ఇందాక కొన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన పేర్లు పేర్లు ఎగ్జాంపుల్గా కొన్ని క్యాస్ట్ వైజ్గా మనం పేర్లు చెప్పుకుంటున్నాం. అండ్ మ్యాండేటరీ ఇంతకుముందు ఎప్పుడు ఇంతలాగా వినలేదు, ఇప్పుడు వింటున్నాం, ఖచ్చితంగా వింటున్నాం. సో దాట్ విల్ నాట్ డిఫైన్ అవర్ ఐడెంటిటీ అంటాను నేను. ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరూ రేషనల్గా ఉండాలి, సమాజ హితం కోసం, సోషల్ జస్టిస్, అందరం సమానమే, మనం ప్లెజ్ చెప్తాం, స్కూళ్ళలో చెప్తారు, భారతీయులందరూ ఒకటే. ప్రశ్న ఇక్కడ ఏంటంటే మనం అందరం సమానమైనప్పుడు ద వెరీ నెక్స్ట్ మూమెంట్ మన క్యాస్ట్ ఏంటని అక్కడ రాయిస్తున్నాం. అడ్మిషన్కి రాసి మనం జాయిన్ చేయాల్సిన పరిస్థితి కదా. నేనేమంటానంటే ఇక్కడ వ్యక్తిగత ఒపీనియన్ అన్ని రకాలుగా, ఇప్పుడు ఇందాక ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పడ్డాయి, వాస్తవానికి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాతనే ఈరోజు మనకి ఏదైతే వీళ్ళని మనం అంటరాని వాళ్ళ మనో, వీళ్ళని దూరం చేయడం మనో, వీళ్ళకి అండర్ ప్రివిలేజ్డ్ అనో, లేకపోతే వీళ్ళకి కొన్ని సదుపాయాలు ఇవ్వకుండా ఒక రుగ్మత వైపు మనం తోసేసాం కొన్ని కొన్ని వర్గాలని, అది జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆర్థికంగా ప్రతి ఒక్కరూ సమానంగా ఉండగలుగుతారు, రాగలుగుతారు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడిట్లో ఎప్పుడైతే మనకున్న జనాభాలో మనం ఈ మూడు కూడా సరిసమానంగా అందరికీ రేషనల్గా బయాస్ లేకుండా ఇవ్వగలుగుతామో అప్పుడు డెఫినెట్గా కూడా మనం చెప్తున్న సోషల్ జస్టిస్ అనేది, సోషల్ ఈక్వాలిటీ అనేది సాధ్యం అవుతుంది అంటారు. వెల్కమ్ టు అషో అండి. రైట్, డిస్కషన్ మీరు వింటూ ఉన్నారు. యమున గారు ఒకటి చెప్పారు, మన శ్రీనివాస్ గారు ఒకటి చెప్తా ఉన్నారు. అసలు క్యాస్ట్ సిస్టమే అవసరం లేదు. సమాజంలో మనకి మనం చెప్పుకొని మన రెప్యుటేషన్ పెంచుకోవడానికి దాన్ని యాడ్ ఆన్ చేస్తున్నాం తప్ప మన స్కిల్స్ అనేవి మనకు అవసరమని. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి రిజర్వేషన్లని, ఈవెన్ స్కూల్లో జాయిన్ చేసే దగ్గర నుంచి, ఇంకా ఒక విషయం చెప్పుకోవాలో సిగ్గుపడాలో తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో కులాన్ని బట్టి ఇల్లు అద్దెకి ఇవ్వటం. ఈ విషయాలు కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఇది ఎంతవరకు ఎటు పోతున్నాం, నిజంగా అవసరమా లేదా? ఒకటండి, ప్రాక్టికాలిటీ అంటే రెగ్యులారిటీ చాలా ఇంపార్టెంట్. రెగ్యులారిటీ లోపల వేవ్లో మనం అందరం వెళ్ళిపోతుంటాం. ఈరోజు మాట్లాడుతుంటాం, రేపు మర్చిపోతుంటాం. సో ప్రాక్టికాలిటీగా ఎంతమంది ఉన్నారు? మీరు ఇంతకుముందు డాక్టర్ గారికి వస్తుంది సార్, ఫారిన్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందా అన్నది. మొన్న 23rd June రోజు, ఐ హావ్ దట్ మచ్ ఎవిడెన్స్ ఆల్సో, కాలిఫోర్నియా లోపల మన ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వెళ్ళిన హిందువులు ఎవరైతే ఉన్నారో సమస్య అదే కదండి, మా కులం కావాలి అని వాళ్ళక్కడ ధర్నాలు చేస్తారు. ఇక్కడ మీరు ఒక మాట చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, మన హిందువులు మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు, మన దగ్గర నుంచి నా దేశం నుంచి పోయిన నా హిందువులు అక్కడ పోయి నా కులం మాత్రమే కావాలని చేస్తున్నారు. అక్కడ సెనేట్ వచ్చేసి సిగ్గుపడుతున్నారు. అంటే అమరే కొడుకు కులం తెలియదు, కానీ కులం ఎట్లుంటుందో ఇక్కడ నుంచి పోయి వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఒక వ్యక్తి యాక్టివిటీకి బ్రెయిన్కి ఉన్న సంబంధాలు ఎట్లుంటాయంటే, ఇదే విషయాన్ని అంబేద్కర్ గారు చాలా క్లియర్గా కోడ్ చేశారు 1936 లోపల రౌండ్ టేబుల్ సమావేశంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ అడిగింది కులం మీద క్వశ్చన్ వేశారు. ఆయన ఏమి అడిగారంటే, సార్ మీరు దళితుల గురించి ప్రాపగండ చేస్తున్నారు, దళితుల గురించి రిప్రజెంటేషన్ చేస్తున్నారు, మీరు దీని గురించి మాట్లాడుతున్నారంటే నేను దళితుల గురించి రిప్రజెంటేషన్ చేస్తున్నాను, అది నాకున్న దరిద్రము, నేను భారతదేశాన్ని గురించి రిప్రజెంటేషన్ చేస్తున్నాను. ఒక మహోన్నతమైన వ్యక్తిని అడగాల్సింది, నా దేశంలో ఉన్న ఒక అత్యున్నతమైన వ్యక్తి అనేది, ఓ నాలెడ్జబుల్ పర్సన్ అనేసి ఎవరు రికగ్నైజ్ చేయలేదు, కులాన్ని మాత్రమే రికగ్నైజ్ చేశారు. మళ్ళీ మీ కేరళకు 19th century కేరళకి వెళ్ళిన తర్వాత నంగేలి అనే ఒక ఫిమేల్ తను సహజంగా ఒక షెడ్యూల్డ్ కాస్ట్ అమ్మాయి. జనరల్గా ఇదే కేరళ లోపల ఒక అమ్మాయి తను బయట కప్పుకోవాలంటే ట్యాక్స్ పే చేయాలి. ఓకే, ఒక ఆడపిల్ల తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఎవరి ట్యాక్స్ పే చేయాలండి? అంటే బికాస్ ఆఫ్ కాస్ట్. తన ట్యాక్సే పే చేయాల్సి వచ్చినప్పుడు నాకు వక్సోజాలు అక్కర్లేదు అనుకుని కట్ చేసుకుని వాళ్ళు చేతికి అప్పగించేసి
ఇది ఏడుద్దామా లేకపోతే అంత అహంకారానికి బాధపడదామా? సమానత్వం కోసం రిజర్వేషన్లు క్రియేట్ చేయడం జరిగింది మన రాజ్యాంగంలో. అది కూడా కొన్ని సంవత్సరాల్లోనే పర్టికులర్గా ఒక టైం పెట్టి ఈలోపు మొత్తం అంతా సమానంగా అయ్యే వరకు మాత్రమే దీన్ని చూడండి అని. కానీ ఇప్పటికీ అన్ని చోట్ల రిజర్వేషన్లు మనం చూస్తూనే ఉన్నాం. ఇది నిజంగా ఏమైనా అడ్డంకిగా మారుతోందా? నా పేరు డాక్టర్ చారగొడ్డ వెంకటేష్. ఉస్మాన్ ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి కంప్లీటెడ్. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అయితే వాస్తవానికి మీరు అడిగినటువంటి ప్రశ్నలో మేడం రెండు విషయాలు. ఒకటి సోషల్ ఈక్వాలిటీ, రెండోది ఎకనామికల్ ఈక్వాలిటీ. సోషల్ ఈక్వాలిటీ ఈ సమాజంలో ఉందా లేదా అనేది మనందరికీ తెలుసు, సమాజంలో మొత్తం ఉన్నటువంటిది. అదేవిధంగా ఎకనామికల్ ఈక్వాలిటీ వస్తే సామానత్వం సమాజంలో వస్తుందా, కులం లేకుండా పోతుందా? అయితే ఒక కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఒక ఎస్సీ లేదా ఒక ఎస్టీ, ఒక బీసీ లేకపోతే ఒక అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి బ్రాహ్మణ్ కావచ్చు, కమ్మ కావచ్చు, చౌదరి ఎవరైనా కావచ్చు, అంటే ఒక ఎస్సీ కోట్ల రూపాయలు ఉంటే పెద్ద అది క్యాపిటలిస్ట్ కుబేరుడు, పెద్ద కుబేరుడు. ఓకే, అతను కుబేరుడు అయినంత మాత్రాన అంటే అతనికి ఎకనామికల్ స్టేటస్ వస్తుంది, కానీ అతని కులం పోతుందా? అదే నేను నా ప్రశ్న. ఇప్పుడు అభివృద్ధికి ఇది అడ్డంక? ఎస్, 100% అభివృద్ధికి అడ్డంకే. అంటే హైదరాబాద్ లో ఒక ఇల్లు రెంట్కి తీసుకోవాలంటే అక్కడ ఈ కులమాలకి ఇల్లు ఇవ్వబడుతుందని చెప్పేసి డైరెక్ట్ గా ప్రాంతాల్లో చెప్పాను. అదే డైరెక్ట్ గా ఈ ఇల్లు ఇవ్వబడని చెప్పారు, ఓన్లీ వెజిటేరియన్స్ అని రాస్తారు. అంటే నాన్ వెజిటేరియన్ అని అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే, వాళ్ళ దృష్టికోణం ఏంటంటే ఇక్కడ ఓన్లీ బ్రాహ్మణ్స్కి ఇవ్వబడను. ఇక్కడ చాలా మంది అప్పర్ క్యాస్ట్లో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. అంటే చాలామందికి సమాజం మన సుమన్ టీవీ ద్వారా మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎందుకోసమంటే చారకొండ విలేజ్లో ఒక రెడ్డి రామ్రెడ్డి గారు అని అనే చాలా గొప్ప మానవతమైనటువంటి గాంధేయవాది, తను ఎస్సీ మాదిగ కులానికి సంబంధించినటువంటి వాళ్ళను, ఒక ముగ్గురి అబ్బాయిలను, ఒక అమ్మాయిని, నలుగురిని తీసుకొని ఇంట్లో పెట్టుకొని విష్ణు ఈశ్వర బ్రహ్మ అనే ముగ్గురిని పేరు పెట్టుకొని తనకు ఆమె ఎవరైతే లేడీ ఉంటుందో తన ఆమెను తీసుకెళ్ళి ఆమెను కూడా ఇంట్లో పెట్టుకొని వాళ్ళందరిని చదివించి ఇంట్లో పెట్టుకొని చదివించి వాళ్ళను ఉద్యోగస్తులను చేసి మళ్ళీ వాళ్ళకి ఎవరైతే ఆ లేడీ ఉందో ఆమెను బాగా చదివించి ఆమె కూడా ఉద్యోగం తెప్పించేటట్టుగా చదివించి ఒక మంచి ఆఫీసర్కి ఇచ్చి తానే పెళ్లి చేశాడు తన ఇంట్లో పెట్టుకొని. ఈ రోజులలో కూడా అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు కాలేజెస్లో పనిచేసిన అంటే చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, కార్పొరేట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా చాలామందికి అంటే క్యాస్ట్ కింది స్థాయిన గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో ఎట్లా ఉంటుందని తెలియదు, కానీ అనుకోకుండానే వాళ్ళ లోపల క్యాస్ట్ ఇంజెక్ట్ అయిపోతుంది. కాబట్టి నిర్మూలించాల్సిన అవసరం ఉంది, 100% నిర్మూలించాల్సిందే. రైట్ బోస్ గారు, పెద్దలు మాట్లాడినప్పుడు చాలామంది ఓన్లీ భారతదేశంలో కులం ఉంది, ఇంకెక్కడా లేదు అని దానికి నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఓన్లీ భారతదేశంలో ఒక పేరు అని కులం పిలుస్తున్నాం, వేరే చోట ఇంకొక వర్ణంగా పిలుస్తున్నాం, నల్లోళ్ళు తెల్లోళ్ళు అంటాం. అక్కడ ఇండియాలో ఉందండి లేదు, అక్కడ అదొక రకమైన కులం అంతే తప్పితే ఎక్కడా లేదు అని దానికి మాత్రం నేను ఏకీభవించాను. ఎందుకంటే నేను కూడా ఒక 15 కంట్రీస్ తిరిగాను, అక్కడ అక్కడ ఉన్న తెగలు ఉన్నారు, ఒకప్పటి నుంచి ఉండే వాళ్ళ పేర్లు వాళ్ళ కులాలు అన్నీ ఉన్నారు, లేదని మాత్రం ఏకీభవించాను. ఎందుకంటే తక్కువ చేయొద్దు భారతదేశం అనేది నా ఉద్దేశం. మన దగ్గర అయితే ఉంది, మనం తక్కువ ఉన్నాము, మనమే చెడ్డగా. నో, ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యావ్ దిస్ సిస్టమ్. ఇప్పుడు ప్రస్తుత సమాజం గురించి మనం మాట్లాడుకుందాం. మా ఒపీనియన్ ఏంటంటే కులం ఉండాలి, ఉండాలి, ఉండాలి. ఎందుకంటే మన దగ్గర ఇంకా టెక్నాలజీ రాలేదు. కులం అనేది ఏంటంటే నేను చేసే వృత్తి నా కులం, అంతే. నేను చేసే వృత్తినే నా కులం అంటారు ఒకప్పుడు. ఆ వృత్తి మారినప్పుడు వేరు దాన్ని ఇంకో కులం కింద మార్చుకోవచ్చు. దాన్నే మనం కులాన్ని వేరేగా ఎలా చేస్తున్నాం అంటే వైట్ కార్డు, పింక్ కార్డు, రేషన్ కార్డు కింద మార్చేసాం మెల్లిగా. కానీ సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం భారతదేశ సమాజంలో. అంటే కులం అనేది నా యొక్క ఎకనామిక్ స్టేటస్ని తెలుసుకోవడానికి మాత్రమే క్రియేట్ చేయబడిన ఒక వ్యవస్థ ఇండియాలో. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు బాబు సమాజంలో ఇందాకన్నట్టు మన సోషల్ స్టేటస్ని లేదా మన ఎకనామిక్ స్టేటస్ని రెండింటిని రూపుమాపడం అంటే అందరూ ఈక్వల్గా తీసుకోవడానికి ఏం చేయాలని ఆలోచించినప్పుడు అసలు మన ఇండియాలో మంగళోళ్ళు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఎస్టీలు, ఎస్టీ అంటే ఏంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్సీలు అంటే ఏంటి షెడ్యూల్డ్ క్యాస్ట్, ఓసీలు అంటే ఏంటి అదర్ క్యాస్ట్. అంటే ఓసీ అంటే గొప్పోళ్ళు కాదు వాళ్ళు, ఓసీలు అంటే బాగా డబ్బు అంటే కొంచెం వీళ్ళు బతకగలరు, వీళ్ళకి మనమేమి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయక్కర్లేదు కాబట్టి వీళ్ళు బతుకుతారు, సో వాళ్ళని వ్యవసాయులు వేసేయండి. ఎస్సీలు, ఎస్సీలు అంటే మంగళోళ్ళు లేకపోతే వీళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే మనం గవర్నమెంట్ నుంచి కొంత సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళని బీసీలు వేయండి. తర్వాత ఎస్సీలు కానీ బీసీలు కానీ, ఎస్టీలు అంటే షెడ్యూల్ ట్రైబ్స్, అడవుల్లో ఉండి దొంపలు తినే వాళ్ళకి వీళ్ళకి హయ్యెస్ట్ సపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళని ఎస్టీలు వేయండి, షెడ్యూల్ ట్రైబ్స్ వేయండి అనే ఉద్దేశంతో కులాన్ని ఒక రాజ్యాంగంలో పెట్టారు మన అంబేద్కర్ గారు. అది బేస్, అంతే. దీనికి
100 సైన్స్ లో లాజిక్ ఏం లేదు. ఇది ఉండటం వల్ల సమాజానికి ఏ విధమైన అడ్డంకి కాదు అంటారా? అడ్డంకి కాదు, అడ్డంకి అంటారా? అడ్డంకి కాదు, ఎందుకంటే ఈ రోజు డేట్ లో మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు, నేను ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు, పల్లెటూరులో ఎవరికి ఎలా చెప్తారండి మీరు వాళ్ళకి ఎకనామికల్లీ కరెక్ట్గా ఉన్నారని? మీరు వాళ్ళు తక్కువ డబ్బులు ఉన్నాయా, లేదా 10 లక్షలు దాటి సంపాదిస్తున్నారా, 50 లక్షలు దాటి సంపాదిస్తున్నారు? మీరు ఈరోజు ఏ బేస్ మీద చెప్పగలరు? యమును గారు ఒకసారి, అసలు కులం అనేది ప్రస్తుత కాలంలో మనకు అడ్డంకి కాదు అనేది బోసు గారి ఒపీనియన్? లేదండి, డెఫినెట్గా అడ్డంకి అని నేను అంటాను. ఎలాంటి విషయాలకు అంటారు? ఎన్నో విషయాల్లో మీకు ఇప్పటికీ కూడా ఇంకా సమాజంలో ఒక ఇన్ఈక్వాలిటీ ఉంటుంది అంటే కులం అడ్డుగా ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు మన అప్పట్లో మనం రాజ్యాంగం చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళ వృత్తులు బట్టి అని చెప్పారు, వృత్తులు బట్టి అప్పుడున్న దీని క్లాసిఫికేషన్లో మనము వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద సామాజికంగా కూడా వాళ్ళకి జరిగిన జస్టిస్ కావాలనేది మనం ఇలా ఏర్పరచుకోవడం జరిగింది. బట్ ఈరోజు మీరు ఓసీస్ గురించి మాట్లాడితే ఓసీలలో కూడా ఇకనామికలీ వీకర్ సెక్షన్స్ అధికంగా ఉన్నారు. మరి అంటే ఈరోజు మనం సోషల్ జస్టిస్ అని మాట్లాడుతున్నప్పుడు కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీయే కాదు, ఓసీలలో కూడా ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితుల్లో చాలా అందులో ఉన్న వివిధ వర్గాల వాళ్ళు, ఇకనామికలీ ఆర్థికంగా కృంగిపోయిన వాళ్ళు, చితికిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒక ఒక దేశంలో మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఇందాక డెవలప్మెంట్ అంటున్నావు, ఆధునికత అంటున్నావు, ఇవన్నీ చెప్తున్నా, ఆధునికత అనేది మన పోకడలు అంటే బాహ్య రకంగా ఉన్న పోకడలతో ఆధునికత కాదు, మన మన మెంటల్ మెచ్యూరిటీ, మన థాట్ ప్రాసెస్, ఇందులో మనం అడ్వాన్స్డ్గా ఉన్నామా, రిఫైన్డ్గా ఉన్నామా? ఇప్పటికీ అంటే నేను విద్య, వైద్యం, ఉపాధి, ఎప్పుడైతే ఈ మూడు చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ అండి అందరికీ కూడా, మనం ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ, ఇప్పుడు మనం చెప్పుకోబడుతున్న ఏదైనా క్యాస్ట్ ఉందనుకోండి, ఈరోజు నిజంగా క్యాస్ట్ అనే నిర్మూలిస్తే ఫస్ట్ పర్సన్ నేను ఉంటాను నేను తీసేయడానికి. మీరు అఫీషియల్గా తీసేయండి, విద్య, వైద్యం, ఉపాధి అందరికీ సరిసమానంగా ఇవ్వండి. ఆ ఒక థాట్ ప్రాసెస్, ఇది అసాధ్యం. నేను అంటే ఏంటంటే ప్రతిదీ ఒక ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. సామాన్యమైన ఫ్యామిలీలో మనకి సంబంధం లేని ఒక అమ్మాయిని మనం తెచ్చుకుంటే, ఒక అబ్బాయిని పోని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మన ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేయడానికి సరే ఈ జనరేషన్ రెడీగా ఉంది, ఇంతకు ముందు ఉన్న జనరేషన్ రెడీగా ఉందా? ఎందుకు లేదంటే మేడం, వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉంటుందంటారా? జనరేషన్ అంటే మీ నథింగ్ బట్ ఒక 10 నుంచి 50 సంవత్సరాలు కదా. 1950స్లో ఎప్పుడైతే మన అంబేద్కర్ పెట్టారు రిజర్వేషన్లో, ఆయనలో ఒక చిన్న క్లాస్ యాడ్ చేస్తుంటే ఈ పాటికి మనం డిస్కస్ చేసేవాళ్ళం. ఏం క్లాస్ అంటే, ఎవరైతే రిజర్వేషన్ తీస్తున్నారో వాళ్ళు నో మోర్ బీసీ, నో మోర్ ఎస్సీ, నో మోర్ ఎస్టీ, వాళ్ళు ఓసీ కింద పరిగణిస్తారు అని పెట్టుంటే, ఎంతమంది అయితే రిజర్వేషన్ తీస్తున్నారో వాళ్ళందరూ ఓసీలో అయిపోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా కులం అనే మైండ్ సెట్ వచ్చేది కాదు. కేవలం రిజర్వేషన్ వల్లనే క్యాస్ట్ సిస్టం అనేది ఎక్కువగా ఉంటుంది. రియాలిటీ వేరు, అజంప్షన్స్ వేరు. అజంప్షన్స్ చాలా చెప్తాం. అంబేద్కర్ గారికి ఆ రోజు తెలియకపోవడం కాదు, అంబేద్కర్ గారికి ఈరోజు ఏం తెలిసిందన్నా కూడా డిప్రెస్డ్ కాస్ట్ సప్రెస్డ్ అని ఒక బుక్ చదివితే తెలుస్తుంది. ఇంకొక 1000 సంవత్సరాలకు కూడా కులం ఉంటుందని రాశాడు ఆయన. ఉంటుంది ఇంకొక 1000 సంవత్సరాలకు కూడా. అంటే ఇప్పుడు ఆ రోజు కూడా అంబేద్కర్ గారు ఏం రాశారంటే, ఎప్పుడైతే మనం కులాలు అయితే ఉన్నాయో, ఇక్కడ ఉన్న చౌదరీస్ నార్త్కు పోతే బీసీలు అవుతారు, ఇదే చౌదరీస్ నార్త్లోకి పోతే జైపూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా హర్యానా పోతే బీసీలు అవుతారు, ఇక్కడ ఉన్న రెడ్డిస్ కర్ణాటకలో బీసీలు. మరి ఈ డిసిషన్స్ తీసుకోవడంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఇదే పవన్ కళ్యాణ్, చిరంజీవి వచ్చేసి మిమ్మల్ని బీసీగా చేస్తా అంటే వాళ్ళకు మాకు అక్కర్లేదని చెప్పారు, అన్డాక్యుమెంటెడ్గా. వాట్ ఈస్ ద థింగ్ అంటే, ఎప్పుడు కూడా కులం, నేను చెప్తాను తర్వాత విషయం అది. అంటే ఇప్పుడు ఇప్పుడు కులం కావాలనుకోరి వన్ థింగ్ కాదు అని మీరు నేను చెప్తాను. ఇప్పుడు పాలిటిక్స్ అనుకున్నాను, రిటర్న్ గా రాశారు వద్దు అని వాళ్ళు ఎందుకు చెప్తాను, అది చెప్తాను. ఇప్పుడు చిరంజీవి ఏం చెప్పాడంటే, ఆ రోజు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు డిబీసీలకు చేర్చాలనుకున్న డిస్కషన్ అప్పటి నుంచి వచ్చింది. ముస్లిం రిజర్వేషన్ కూడా 5% అప్పుడు ఇచ్చిందే, అప్పుడు వచ్చిందే ఇదే బీసీల చేర్చాలని అనుకున్నప్పుడు మేము బీసీలలో ఉండము, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ లోపల కాపులు ఎదుగుతున్న క్రమం లోపల అక్కడ ఓసీలుగా ఎలుగుతున్నది రెడ్డీస్, కమ్మాసు ఇండస్ట్రీని ఏలుతున్నారు, సెకండరీ గేర్ లోపల ఉన్నది కాపులు. అప్పుడు కాపులు తన ఎగ్జిస్టింగ్ కోల్పోతారు, రిజర్వ్ కేటగిరీగా మారిపోతారేమో అని చెప్పేసి తన ఎగ్జిస్టింగ్ కోసం మాత్రమే రిఫ్యూజ్ చేశాడు. ఈరోజు కాపులు ఎంతమంది పవన్ కళ్యాణ్ కనుక ఓటేసినట్టయితే 2 ప్లేస్లలో ఎందుకు ఓడిపోతాడు? కాపులు ఎందుకు ఓడగొట్టారు? ప్రాక్టికాలిటీ చాలా వేరు. రిజర్వేషన్ ప్రకారం కనుక వెళ్తే క్యాస్ట్ సిస్టమ్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. ఎస్, ఒకటి అది దాంట్లో అంబేద్కర్ గారు ఏం చేస్తుందంటే, రిజర్వేషన్స్ ఇస్ రిటర్న్డ్ బై ఓన్లీ ఫర్ సోషల్ జస్టిస్, నాట్ ఎకనామికల్గా ఉండే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ కులం మాత్రమే తోని పిలువబడతాడు, తప్పితే
ఈరోజు మీడియా అనుకునే, ఈరోజు క్రీమ్ మీడియా అనుకునే మీడియా ఈరోజు ఏం మాట్లాడుతుంది అంటే, ఒక ఐఏఎస్ మాట్లాడితే దళిత ఐఏఎస్ మాట్లాడిండు, దళిత ఐపీఎస్ మాట్లాడిండు. అరే భయ్, అది కాదురా భయ్, దళిత డాక్టర్, డాక్టర్ డాక్టర్ జయరామ్ ఇస్ అ డాక్టర్, ఇస్ అ ఇంటర్నేషనల్ డాక్టర్. ఐ హావ్ మై దట్ మచ్ ఆఫ్ క్యారేజ్ అండ్ క్యారివర్, దట్ మచ్ ఆఫ్ ద ఐ హావ్ మై సర్టిఫికేట్స్, ఐ హావ్ మై ద నాలెడ్జ్. నో, ఈ కాలమ్స్ని దేనికి సంకేతం? మరి ఐఏఎస్ కదా, ఐఏఎస్ వచ్చేసి రేపు నేను ఇంకో ఐఏఎస్ పోతాను, ఇంకో నేను డాక్టర్ని, ఓ కమ్మ డాక్టర్ దగ్గర పోయి నా కొడుకుని బిడ్డనిస్తామంటే చెప్పు తీసుకుని కొడతా అంటాడు. అడగలమా? మరి నేను అంత, నేను డాక్టర్ని కదా, ఇట్స్ ఈక్వల్ టు ద డాక్టర్స్. నేను ఇంకా పెద్ద డాక్టర్ని, ఇంకా బ్రెయిన్ ఉన్న డాక్టర్ని, వాయిస్ ఉన్న డాక్టర్ని, మీడియాలో ఉన్న డాక్టర్ని, ఎవరు చేస్తారు చెప్పండి? నా కొడుకు నా ఎవరి బిడ్డనిస్తాడు ఏమని చెప్పండి, చేసుకుంటాను. సిస్టమ్ అనేది ఉంది. లేదు మేడం, అందుకోసమే కాస్ట్ బేస్డ్ సోషల్ జస్టిస్ కోసం మాత్రమే రిజర్వేషన్ క్రియేట్ చేశారు, అంతే తప్పితే ఇక్కడ కులాన్ని ఎవ్వరు తీసేయలేరు. కులాన్ని తీసేయడానికి ఎవరికి ఇష్టం లేదు, రాజ్యాంగం రాసేటప్పుడు డిస్కషన్ పేపర్స్ ఉంటాయి, చదవండి. నాకు ఏం పెట్టాలి క్లాస్ లో, ఏమని రాయాలని మీకు కొన్ని పేపర్స్ ఉంటాయి, అంటే ఇది క్లాస్ ఇస్ ద ఎవిడెన్స్ రూల్ ఉంటుంది. స్టోరీలు వద్దు, నాకు ఎవిడెన్స్ కావాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి. ఒకవేళ కనుక ఇదే కనుక ఉన్నవాడితే, ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇంకొక కులమే లేదనుకున్న, ఒక కులమే లేదు దేవుడు మాత్రమే ఉన్న ఒక ఉన్నత ఒక వ్యక్తికి పోయి పాదాభి నమస్కారం చేసిండు. మళ్ళా ఈయనే వచ్చేసి ఇక్కడ ఏం చెప్తుండంటే, డెఫినెట్గా కులం కులమే ఉంటుందని చెప్తున్నాడు, కులాన్ని ఎవడు మార్చలేదని చెప్తున్నాడు, కులం ఉండాలని చెప్తున్నాడు, కులంతోనే బాగుపడదని చెప్తుంటాడు. ఇంకొక శ్రీరామ్ అనే ఒక ఎంపీ కులాన్ని మాత్రమే ప్రస్తావిస్తాడు, ఈజ్ అ పార్లమెంటరీ పర్సన్. అంటే కులం ఎక్కడ పోయింది? కులం ఎక్కడ పోదు, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, ఇంకో కొంచెం ముందు పోతే వేటాడుతుంది. కులం చేత వేటాడబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజుల కాలం నాటి భాష మాట్లాడుతూ, లేదా రాజుల నాటి కాలం, ఇదే హైదరాబాద్ లో, ఇదే హైదరాబాద్ లో, ఇదే హైదరాబాద్ రాజులు, రాజులు సార్ ఇంకా పాత కాలం, ఇంకా 10-50 లేటెస్ట్ కాలేజ్. మీరు మేనేజ్ చేయడం వద్దు, మేనేజ్ చేయడం వద్దు. ఇదే హైదరాబాద్ లోపల ఇక్కడ సరూర్ నగర్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నిలువున నరికిపడేసాను, దాన్నేమంటాం? ఇదే అమీర్పేటలో, ఇదే శ్రీనగర్లో రెండు కులాలు వేరే వాళ్ళు, ఇదే అమీర్పేటలో కరెక్ట్. మీరు రిజర్వేషన్ ఎంత అవసరం, ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, రిజర్వేషన్ల వల్ల క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంకొంచెం మాట్లాడుకోవటానికి అవకాశాన్ని క్రియేట్ చేస్తుందా? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ దాని రిజర్వేషన్, దాని రిజర్వేషన్ అందామా క్యాస్ట్ అందామా? మీరు చెప్పిన మాటకి అది రిజర్వేషనా క్యాస్టా? రైట్, వెదర్ క్యాస్ట్ అనుకుంటే రిజర్వేషన్ ఇవ్వద్దు. లెట్ మీ ఫినిష్ ఫస్ట్ ప్రాక్టికాలిటీ. కాస్ట్ అనుకుంటే రిజర్వేషన్ ఇవ్వద్దు, రిజర్వేషన్ అనుకుంటే కాస్ట్ లేదు, సిస్టమ్ మారాలి కదా. అది అప్పుడు రిజర్వేషన్ అది కాస్టా? కాస్ట్ మీద రిజర్వేషన్ ఇస్తుంది. రిజర్వేషన్ అనేది ఎప్పుడైతే ఒక ఉన్నతమైన ప్లేస్ లో నేనుంటే నా రూలింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ పేదరికం అనేది అన్ని కమ్యూనిటీల్లో ఉంటుంది, అది ఒక రిజర్వేషన్ ఉన్న వాళ్ళలోనే ఉంటుందా, రిజర్వేషన్ లేని వాళ్ళలో ఉంటుందా అనేది కాదు, అన్ని కమ్యూనిటీల్లో కూడా మనం పేదరికాన్ని చూస్తాం. ఇందా నుంచి మనం ఆడుతున్నప్పుడు కులం ఉండాలా వద్దనే విషయం మీద మాట్లాడుకుంటా సార్, ఏంటంటే రెండు రకాలుగా మాట్లాడదు, ఒక ఆయన పర్సనల్ ఇష్యూ మీద కులం ఉంటది అంతే, ఉండాలని కాదు, చెప్పాను కులం వల్ల ఇష్యూ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ నా మనీ. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి, డివిజన్ అనేది ఎప్పుడు ఉండిపోతుంది, బట్ అది అడ్డంగా లేకూడదు అంటే రాజకీయ నాయకులు దీన్ని వాడుకోవద్దు, అప్పుడే మనం ఇంత డిస్కషన్ ఉండదు. కేవలం రాజకీయ నాయకులు కాకపోతే మనీ మనీనే కులం కులం మేడం తమిళనాడులో హీరో విజయ్కి మనీ లేదండి, విక్రమ్ కు మనీ లేదా, వాళ్ళ కులాలను వాళ్ళు వేటాడతలేదా, విక్రమ్ దగ్గర మనీ దగ్గర ఇంకో దగ్గర లేదా, విక్రమ్ దగ్గర చాలా మనీ ఉంది కదా, అదే విజయ్ హీరో విజయ్ దగ్గర మనీ లేదా, ఆయన కులం వెంటాడతలేదా, అంటే కులం అనేది మనీతో సంబంధం లేదండి. సూపర్ అండి, సూపర్, చర్చలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. అయితే మరీ ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక చిన్న
మనవి ఏంటంటే ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ కించపరిచే ఉద్దేశం సుమన్ టీవీకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదండి. కేవలం మన వ్యవస్థలో ఉన్న తీరుతెన్నులని ఒక్కసారి మీడియా పరంగా మీ అందరికీ చూపించే ఈ ప్రయత్నమే బిగ్ డిబేట్ విత్ జయ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.